ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ కు అన్ని రకాలుగా అండగా తాను నిలబడతానని సి ఛానల్ ఎండీ టీవీ రమేష్ బాబు అన్నారు. జర్నలిస్టుల సమస్యలు, అక్రిడేషన్ల కోసం యూనియన్ చేసే ప్రతి పోరాటంలో తాము పాల్గొంటామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ విజయవాడ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో 2024 నూతన సంవత్సర డైరీ కార్యక్రమాన్ని సి ఛానల్ ఎండీ రమేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఈ కార్యక్రమానికి ఐజేయు కార్యదర్శి సోమసుందర్, ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్తో పాటు విజయవాడ అర్బన్ శాఖ యూనియన్ అధ్యక్షులు చావరవి పాల్గొన్నారు. అనంతరం ఏపీయుడబ్ల్యూజే యూనియన్ అర్బన్ శాఖ డైరీని సి ఛానల్ ఎండీ టీవీ రమేష్ బాబు యూనియన్ నేతలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు మాట్లాడుతూ యూనియన్ డైరీ ఆవిష్కరణలో తమను భాగస్వామ్యం చేయడం ఆనందంగా ఉందని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం యూనియన్ చేసే పోరాటాలకు తాము అండగా నిలుస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీయుడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు, కార్యదర్శి చందు జనార్దన్ మాట్లాడుతూ సి ఛానల్ ఎండీ అధినేత రమేష్ బాబు సామాజిక సేవ కార్యక్రమాలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తారని అన్నారు. ఈ ఏడాది డైరీ ఆవిష్కరణకు సహకరించినందుకు రాష్ట్ర జర్నలిస్టుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యను పరిష్కరించడంలో యూనియన్ అగ్రస్థానంలో ఉందన్నారు. అధికారులు, ప్రభుత్వం, ప్రతిపక్షాలు వారి రాజకీయ స్వార్థం కోసం ఆలోచిస్తున్నారే తప్ప సమాజాభివృద్ధి కోసం పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని వాగ్వాదం చేసి తీవ్రంగా మోసం చేసిందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 25,000 మంది అక్రిడేషన్ జర్నలిస్టులకు ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈరోజు ఏపీకేడబ్ల్యూ డైరీ ఆవిష్కరణకి నేను ముఖ్య భాగంగా చాలా సంతోషంగా అదృష్టంగా భావిస్తాను. వేదిక గారి నుంచిన పెద్దలు సుబ్బారావు గారు కానీ, చందు జనార్దన్ గారు కానీ, చావర రవి గారు కానీ, మిగతా పెద్దలందరూ, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుడు, మన జర్నలిస్ట్ మిత్రులు అందరి తరఫున అందరికీ నా థ్యాంక్స్ చెప్తూ, ఇప్పుడు ఈ ఏపీకేడబ్ల్యూ వాళ్ళు ఫైట్ చేస్తున్న ఈ అక్రిడేషన్ గురించి ఆ పోరాటం సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ తరఫు నుంచి, అంటే నా మా ఛానల్ కానీ మా ఎలక్ట్రానిక్ తరఫు నుంచి కూడా ఏపీకేడబ్ల్యూ సంసుందరం గారు చెప్పినట్టు భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమం సరే అందరూ కలిసి చేయాలి, అంత మనం ఫ్యామిలీగా అనుకొని చేయాలని చెప్పి దానికి నా పూర్తి మద్దతు ఉండదని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అవన్నీ కూడా వాళ్ళన్నింటిని కూడా పొందుపరిచి సమగ్ర సమాచారం తోటి మనం డైరీ అంత చెప్తా ఉన్నాం. ఆ డైరీని ఈ సంవత్సరం ఆలస్యమైనప్పటికీ లాస్ట్ ఇయర్ కూడా యాక్చువల్గా ఆలస్యమైంది. లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి 10వ తారీఖున మనం ప్రారంభించుకున్నాం. ఈ సంవత్సరం యాక్చువల్గా మనం ముందే ఇస్తామని అనుకున్నాం. ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం మనం కొన్ని యాడ్స్ సేకరించి వాటి ద్వారా మనం ఈ డైరీ ముద్రిస్తూ ఉన్నాం. కానీ ఈ సంవత్సరం మనకు ఆ ఇబ్బంది లేకుండా రమేష్ గారు మొత్తం ఖచ్చితంగా నేను భరిస్తాను, మీరు డైరీ అందరికీ అందజేయండి అని చెప్పి మనకు చెప్పారు. అయినప్పటికీ కూడా మనం కొంత గ్యాప్ వల్ల, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కొంత లేట్ అయింది. అయినప్పటికీ కూడా మనం లాస్ట్ ఇయర్ కంటే ఒక వారం ముందుగానే మనం డైరీ తీసుకొస్తా ఉన్నాం. ఇక వచ్చే సంవత్సరం నుంచి ఈ విధంగా కాకుండా జనవరి 1వ తారీఖు నాటికే మీ అందరి చేతుల్లో డైరీ పెట్టాలని మేము మామూలుగా, ఎందుకంటే అప్పుడే మనకి సరైనటువంటి మేము ప్రోగ్రామ్స్ రాసుకోవాలన్నా కూడా మన 1వ తారీఖు నుంచి మన చేతిలో డైరీ ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచన చేసాం. ఆ విధంగా వచ్చే సంవత్సరానికి మనం జనవరి ముందుగానే డిసెంబర్ నెలాఖరికే డైరీని ప్రారంభించుకునే కార్యక్రమం చేద్దాం. దానికి రమేష్ గారు సహాయ సహకారాలు ఉంటాయని ఆశిస్తూ ముందుగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సి ఛానల్ అధినేత పెద్దలు గౌరవనీయులు టీవీ రమేష్ బాబు గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన యూనియన్ పెద్దలు గౌరవనీయులు
ఐజయు కార్యదర్శి ఈ సంవత్సరం గారు, అలాగే మన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అర్హతలు చంద్ర జనార్దన్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చేశారు. అలాగే మన ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ నుంచి గారు, మన ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విజయభాస్కర్ గారు, రూబెన్ గారు, అలాగే మనకి పెద్దలు ఇక్కడ సీనియర్ జర్నలిస్టు ఐజయు నాయకులు కెంచర్ దేవరాజు గారు, మన యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా ఉన్నారు. అలాగే ప్రెస్ క్లబ్ కార్యదర్శి దాస్ నాగరాజ్ గారు, అలాగే ఈ కార్యక్రమానికి నిన్న ఇన్విటేషన్ పెట్టగానే మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చేస్తున్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ముందుగా మరొకసారి మనకు ఎటువంటి రిస్కు లేకుండా ఈ సంవత్సరం డైరీ ముద్రను సహకరించినటువంటి రమేష్ గారికి శిరస్సు వచ్చి నమస్కరిస్తా ఉన్నాను. ఎందుకంటే ఏదైనా సహాయం చేయాలి అని అంటే డబ్బు చాలా మంది సంపాదిస్తారు, కానీ సహాయపడే గుణం చాలా తక్కువ మంది ఉంటుంది. అటువంటిది రమేష్ గారు నేరుగా నాకు ముందు పరిచయం లేదు, కానీ మనం మళ్ళీ అక్కడ మళ్ళీ ముందు ప్రతిపాదన తీసుకొచ్చారు. రమేష్ గారు అన్న, నెక్స్ట్ ఇయర్ మీకు ఇబ్బంది లేదు, ఎంత ఖర్చు అవుతుందో చెప్పన్నారు, ఖర్చు అంతా రమేష్ గారు భరిస్తారన్నారు అని చెప్పి మళ్ళీ ప్రతిపాదన తీసుకొచ్చినప్పుడు నేను నిజంగా చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే ఇది చాలామంది ఉపయోగపడే అంశం. ఇది జర్నలిస్ట్ మిత్రులకే కాకుండా చాలామంది రాజకీయ పార్టీ నాయకులకి, అధికారులకి, మీరు అందరికీ కూడా ఇది ఉపయోగపడే డైరీ. ఇది ప్రతి ఒక్క రాజకీయ నాయకుల చేతిలో మన డైరీ ఉంటుంది, అలాగే ప్రతి అధికారి చేతిలో మన డైరీ ఉంటుంది. ఎందుకంటే అందులో సమస్త సమగ్ర సమాచారం ఉంది. అటువంటి డైరీని అందరికీ అందజేయడం కోసం ఒక మంచి మనసుతోటి రమేష్ గారు ముందుకొచ్చి మనకి ఆర్థికంగా సహాయపడినందుకు మరొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా మనం ఆవిష్కరణ కార్యక్రమం ఆవిష్కరించి మాట్లాడతాం సార్. అంతే చాలు, లేదంటే మాట్లాడినా ఆవిష్కరిస్తాను. స్టేట్ డైరీని కూడా ఆవిష్కరించడానికి మన ఐజయు కార్యదర్శి గారిని రాష్ట్ర నాయకత్వం ఆహ్వానించింది ప్రత్యేకంగా. తర్వాత ఈ సంవత్సరం మనం అదనంగా మన ఇంట్లో తగ్గించుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో క్యాలెండర్ కూడా ప్రత్యేకంగా ముద్రించడం జరిగింది. ఆ క్యాలెండర్ కూడా ఈ సభలోనే ఆవిష్కరించుకున్నాం. మీరు కార్యక్రమం చివరికి ఈ హాల్లోనే ఆశీర్వాదాలు అవ్వాలని కోరుతూ ఇక్కడే మీ అందరికీ కూడా డైరీ క్యాలెండర్ ఈ హాల్లోనే పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది ఎవరు కూడా ఇబ్బంది పడకుండా కూర్చున్న వాళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి కార్యక్రమం అయినంత వరకు సహకరించవలసిన కోరుతూ ముందుగా సీనియర్ నాయకులు షేక్ బాబు గారు మాట్లాడవలసిన కోరుతాను. ఈవి రమేష్ బాబు గారు, ఎండి సి ఛానల్, అలాగే ఏపీడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారా గారు, సామ్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రమణారెడ్డి గారు, ముందుగా రమేష్ బాబు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు డైరీ తీసుకున్నారు.
డైరీని తీసుకురావడానికి ఎంత ఖర్చు అయితే నేను భరిస్తానని చెప్పి సహృదయంతో ముందుకు వచ్చి మనకి సహకరించినటువంటి రమేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డైరీకి ఉన్నటువంటి ప్రాధాన్యత మనలో చాలామంది సీనియర్స్ తెలిసిన విషయమే. డైరీల ద్వారా మరి ఎందరో ప్రముఖ వ్యక్తుల జీవితాల్లోని ప్రధాన ఘట్టాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వారు రాసుకున్నటువంటి డైరీల్లో వారు దినచర్య ఏమిటి, వారి జీవితంలో ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఏ విధంగా వారు చవి చూసింది, ఇవన్నీ కూడా క్లుప్తంగా డైరీలో వారు రాసుకోవడం ద్వారా మనకి అనేక పత్రికల్లో వాటిని ప్రచురించడం ద్వారా వెలుగులోకి వచ్చినాయి. అలాగే ముఖ్యంగా జర్నలిజం వృత్తిలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ డైరీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే అధికారులు, అలాగే రాజకీయ నాయకులు, వివిధ శాఖలకు సంబంధించినటువంటి టెలిఫోన్ నెంబర్లతో సహా ఈ సమాచారం ఈ డైరీలో పొందుపరచడం జరిగింది. కాబట్టి మనకి ఏ అధికారిని సంప్రదించాలన్నా, అలాగే ప్రభుత్వ శాఖల్లో ఏ డిపార్ట్మెంట్ వారిని మనం సంప్రదించాలన్నా ఈ డైరీని మన దగ్గర ఉంచుకుంటే వెంటనే సంప్రదించడానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా జర్నలిజం వృత్తిలో ఉన్న వారికి ఈ డైరీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వారు దినచర్యని రోజులో వారు ముఖ్యమైన ఘట్టాలని ఈ డైరీలో పొందుపరచడం ద్వారా మరి ఇలా రవి గారు చెప్పినట్టు ఈ సంవత్సరం ప్రత్యేకత ఏమిటంటే డైరీతో పాటు మన ఇంతవరకు మనం డైరీలో ముద్రించి వస్తున్నాం తప్పితే క్యాలెండర్ని ఎప్పుడూ మనం ముద్రించుకోలేదు. ఇదే మొట్టమొదటిసారి. కాబట్టి ఈ డైరీ తీసుకురావడానికి పూర్తి సహాయం ఏపీడబ్ల్యూజే అర్బన్ సహకారం ప్రతి సంవత్సరం విడుదల చేసే ఈ డైరీ జర్నలిస్టులకు జనవరి నెల రాగానే డైరీ ఎప్పుడు విడుదలవుతుందా అని చెప్పేసి జర్నలిస్టులు ఎదురు చూసే పరిస్థితి ఉంది అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. 2010 నుంచి నేను యూనియన్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాను. నేను ఆ రోజు నుంచి నేను చూస్తున్నాను కానీ ప్రతి ఫోటో కానీ ఫాలో అవ్వ కనుక దివంగత అంబటి ఆంజనేయులు గారి కృషి అనేది ప్రత్యేకంగా ఉండేది. ఆయన ప్రతి సంవత్సరం కూడా డైరీకి సంబంధించిన వర్క్ని ప్రత్యేకంగా ఫాలో చేసి వెంటబడి ఆ సబ్జెక్ట్ సక్రమమైన టైంకి సక్రమమైన మ్యాటర్స్ బట్టి బయటకు వచ్చే విధంగా చేయడంలో ఆయన ఫాలో అప్ చాలా ఉండేది. ఈ దాదాపు 14 సంవత్సరాలు నేను ఆయన చేసిన పని అదంతా కూడా నేను చూశాను. కాబట్టి ఆయన ఒకసారి గుర్తు చేసుకోవడం సముచితంగా ఉంటుందని భావించి ఈ సందర్భంగా ఆయన పేరు నేను ప్రస్తావిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ ఛానల్ ఎండి గారు, సోదరులు, పెద్దలు, రమేష్ గారు, ఐజే కార్యదర్శి సోమ సుందర్ గారు, మా నాయకులు రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు గారు, సీనియర్ నాయకులు బాబు గారు, రాష్ట్ర ఉపాధ్యక్షులు జయరాజ్ గారు, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు వేసుకుంటే శివ గారు, సామనా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి గారు, సీనియర్ నాయకులు బాబు గారు, కార్యదర్శి నాగరాజు గారు, అదేవిధంగా తన మిత్రులందరికీ ఈ కార్యక్రమానికి చేసిన ఫోటోగ్రాఫర్ సంఘ నాయకులు రూపీ విజయభాస్కర్ నారాయణ గారు, సాంబశివరావు గారు, రమణ గారు, సీనియర్ నాయకులు నేనేట్టు, అదేవిధంగా రాష్ట్ర యూనియన్కి సంబంధించి మేము డైరీ ఆవిష్కరించుకుంటా ఉన్నాం. దానికి సహకరించిన అర్బన్ యూనియన్ డైరీకి పూర్తిగా మద్దతు ఇచ్చి ముందు తీసుకెళ్లిన పెద్దలు రమేష్ గారికి రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. వారు సీ ఛానల్ అండి. సీ ఛానల్ అనేది నా మాతృ సంస్థ. నేను 6 సంవత్సరాలు వారితో కలిసి హైదరాబాద్ వేదికగా సీ ఛానల్లో పనిచేయడం జరిగింది. మిత్రులారా, మనం ఈరోజు జర్నలిస్టుల యొక్క సమస్యల మీద, జర్నలిస్టుల యొక్క సంక్షేమం కోసం
పనిచేస్తున్న సంస్థ ఆంధ్రప్రదేశ్ గీనంగా పరిపాలన జరిగింది. ఇది గత 68 సంవత్సరాలుగా ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజన జరిగిన తర్వాత మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గీన వర్కింగ్ జర్నలిస్ట్గా మనం ఆంధ్రప్రదేశ్లో చేసుకుంటున్న కార్యక్రమాలు కానీ క్రింద స్థాయి గ్రామస్థాయి నుంచి ఏదైతే మండల స్థాయిలో పనిచేస్తున్న గ్రామీణ విలేకరుల దగ్గర నుంచి ఛానల్ సీఈఓ దాకా పూర్తిగా జర్నలిస్టుల యొక్క సంక్షేమం కోసం నిర్విరామంగా నిరంతరంగా 24 గంటలు పనిచేస్తున్న నాయకత్వం ఏపీడబ్ల్యూజే ఐజేయు ఐజేయు నాయకులుగా ఉన్న కాంప్రెడ్ శ్రీనివాసరెడ్డి గారు మనకి ఉమ్మడి రాష్ట్రానికి ఏపీడబ్ల్యూజే నాయకత్వం వహించడమే కాకుండా ఈరోజు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి అగ్ర నాయకత్వంలో ఉన్నారు. భారతదేశంలో ఏదైతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తీసుకునే నిర్ణయాలు కానీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా భారతదేశంలో జర్నలిస్టుల యొక్క సంక్షేమం ఏ విధంగా ఉండాలి అనుకునే రిప్రజెంటేషన్లు కానీ అక్కడ జరిగే కార్యక్రమాల్లో కూడా ప్రధాన భూమిక ఏపీడబ్ల్యూజే ఐజేయుకి సంబంధించి చేసే సూచనల ద్వారానే భారతదేశంలో జర్నలిస్టుల యొక్క సంక్షేమం కోసం పనిచేసే కార్మిక నాయకత్వంలో కూడిన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ అనేది మీకు తెలియని విషయం కాదు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జర్నలిస్టుల యొక్క సంక్షేమం వైపు కానీ జర్నలిస్టుల పక్షాన మాట్లాడే నాయకత్వం కానీ జర్నలిస్టుల యొక్క ఏదైతే ఆశయాలతో పనిచేస్తూ ఉన్నారో జర్నలిస్టుల మీద దాడులు కొనసాగుతూ ఉన్నాయో జర్నలిస్టుల యొక్క దాడులను నిర్మూలించాలని కానీ జర్నలిస్టుల యొక్క పక్షాన నిలవాలని కానీ జర్నలిస్టుల యొక్క సంక్షేమం కోసం మాట్లాడాలని కానీ ప్రభుత్వాలు కానీ రాజకీయ పక్షాలు కానీ ప్రముఖ నాయకులు కానీ ఆలోచించే పరిస్థితి లేదు. రాజకీయ పక్షాలు ముఖ్యంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికలు వచ్చే తరుణంలో రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. అధికారంలో ఉన్న ప్రభుత్వం, అధికారంలో ఉన్న నాయకత్వం అన్ని యొక్క సమాజంలో ఉన్న అన్ని వర్గాలని తమ వైపు తిప్పుకోవాలని ఆలోచించేస్తూ ఉన్నాయి. కానీ జర్నలిస్టుల యొక్క మద్దతు మాత్రం తమకు అక్కర్లేదనే పరిస్థితుల్లోనే రాజకీయ పక్షాలు కానీ అధికార పార్టీలు కానీ ఉన్నాయి. కానీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గతంలో మనం అక్రిడేషన్స్ కలిగి ఉన్నాం, గత ప్రభుత్వంలో 25,000 అక్రిడేషన్స్. అంటే అధికారికంగా మనం 25,000 మంది గుర్తింపు పొందిన జర్నలిస్ట్ ఉంటే జర్నలిస్టుల యొక్క కుటుంబాలు 100,000 కుటుంబాలు సమాజంలో భరిస్తుంది. అంత పెద్ద సమూహాన్ని ఒక అక్షరం సమాజాన్ని కుదిపేస్తుంది. ప్రపంచాన్ని పెద్దలంతా వేదికల మీద చెప్తున్నారు కానీ మన అక్షరాన్ని మనం ఏదైతే మన అక్షరం ద్వారా సాధిస్తామని చెప్పి సమాజం చెప్తూ ఉందో దానికి సంబంధించిన మనల్ని మాత్రం ప్రభుత్వాలు కానీ రాజకీయ పక్షాలు కానీ గుర్తించే పరిస్థితి లేదు, ఆదరించే పరిస్థితి లేదు, పైగా దాడులు చేసే పరిస్థితి ఉంది. ఏదైతే మనకి యాజమాన్యాల వైఖరి, యాజమాన్యాలు రాజకీయ వైఖరికి సంబంధించిన అంశాల్లో జర్నలిస్టుల యొక్క వారికి కూడా రంగు గురిపి మనకు కూడా రాజకీయ రంగు గురిపి తద్వారా మనల్ని అడగొట్టే ప్రయత్నం, మనకి రాజకీయాలు అంటగట్టి మనల్ని మోరల్గా దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధికార పార్టీలో ఉన్న మంత్రి తెల్లారి ఇంకో పార్టీలో చేస్తూ ఉన్నారు. నేను ఏళ్ళ దాకా ఎంపీగా ఉన్న పెద్దలు 2వ రోజు ఇప్పుడు వేరే పార్టీలో చేరి వారు అక్కడ బీఫామ్ తీసుకుని అక్కడ పోటీ చేసే ప్రయత్నం ఉంది. కానీ జర్నలిస్టు మాత్రం ఆ కోవలు చూడట్లేదు. మనం అధికారంలో ఉన్న పార్టీలో ఉంటూ ఈరోజు పార్టీ మారి ఏదైతే ప్రతిపక్ష పార్టీ ద్వారా పోటీ చేస్తూ ఉన్నారో ఆ ఎంపీలకు ఇచ్చే గౌరవం, ఆ ప్రజాప్రతినిధులకు ఇచ్చే గౌరవం, ఆ రాజకీయ పార్టీ నాయకులుగా కొనసాగుతూ వారికి ఇచ్చే గౌరవం జర్నలిస్టులకు ఇవ్వట్లేదు. పైగా మనకు రాజకీయ ముద్ర వేస్తూ ఉన్నారు. జర్నలిస్ట్ అనగానే ఒక రాజకీయ పార్టీకి కార్యకర్తగా మనకు ముద్ర వేస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీని గుర్తించాల్సిన అవసరం ఉంది. రాజకీయ పార్టీలు వారు రాజకీయాల్లో కొనసాగుతూ అధికార పార్టీ కానీ ప్రతిపక్షంలో కానీ ఇతర పార్టీలో కానీ మారుతున్న క్రమంలో జర్నలిస్టుల యొక్క సంక్షేమం గురించి మీరంతా మాట్లాడాల్సిన అవసరం ఉంది. జర్నలిస్టుల యొక్క సంక్షేమం కోసం మాట్లాడుతూ వారి కోసం కృషి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా స్పందించాలని చెప్పి ప్రతిపక్ష పార్టీకి ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీగా కోరుతా ఉన్నాను. ఈ అదేవిధంగా ఏదైతే జర్నలిస్టుల యొక్క సమస్యలు అనేక ఉన్నాయి, వాటి గురించి పెద్దలు సుబ్బారావు గారు మన అధ్యక్షులు ప్రస్తావిస్తారు. కరోనా సందర్భం నుంచి ఇప్పటిదాకా మనం ఎన్ని ఉద్యమాలు చేసాం, ఏ సమస్య అయినా రాజకీయ పార్టీలైనా రాజకీయ పక్షాల నేతలైనా జర్నలిస్టుల యొక్క సంక్షేమం మీద స్పందించాలి, వారి మేనిఫెస్టోలో జర్నలిస్టుల సమస్యల మీద పొందుపరచాలి,
ప్రతిపక్ష పార్టీలు కానీ అధికారంలో ఉన్న ప్రభుత్వం కానీ జర్నలిస్టు పక్షాన ఏ విధంగా ఉంటారో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు మనకి కార్యక్రమానికి మద్దతు ఇచ్చి శ్రీచానల్ ఎండీగా నా సోదరుగా పెద్ద రమేష్ గారు చాలా సామాజిక కార్యక్రమాల్లో అదేవిధంగా ఆయన కింద స్థాయికి పనిచేసి శ్రీచానల్ ఎండీగా కేబుల్ రంగంలో చాలా ప్రధానమైన నాయకుడిగా ప్రధానమైన వ్యక్తిగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రోజు కానీ నేను అప్పుడు గత 20 సంవత్సరాల క్రితం ఏదైతే మల్టీ ఎంఎస్ఓ అసోసియేషన్ ఆ రోజు ప్రారంభించారో రెండు రాష్ట్రాల్లో ఆ రోజు పే ఛానల్స్ రాష్ట్రంలో ఉన్న కేబుల్ ఆపరేటర్స్ ని దోచుకుంటున్నారు, నష్టం జరుగుతుంది కేబుల్ ఆపరేటర్కి, గ్రామీణ ఆపరేటర్లకి మద్దతుగా ముందు పోవాలనుకున్న సందర్భంలో ఉమ్మడి రాష్ట్రానికి ఎంఎస్ఓ అసోసియేషన్ స్థాపించిన నాయకుల్లో కీలకమైన నాయకుడు పెద్దలు రమేష్ గారు. దాంట్లో అప్పుడు నేను చాలా దగ్గర నుంచి చూశాను. తద్వారా కూడా తెలుగు ఛానల్ని పే ఛానల్గా మార్చి గ్రామీణ విలేకరులకి గ్రామీణ ఆపరేటర్లకి మద్దతుగా నిలిచిన వ్యక్తి సోదరు రమేష్ గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇదే మద్దతు మా సంఘానికి మా యూనియన్కి శ్రీ ఛానల్ యాజమాన్య పక్షాన రమేష్ గారి పక్షాన ఎప్పుడు ఉండాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అత్తని రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. రమేష్ గారు వేదిక మీద ఉన్న ఇండియన్ జర్నలిస్ట్కినే అందరూ బాబు గారు మాట్లాడుతున్నారు, కొద్దిగా ఆశ్చర్య వేస్తుంది. రవి రమేష్ గారికి 4 సార్లు ధన్యవాదాలు చెప్పారు. నేను రమేష్ గారిని మీరు విలేకించుకోలేకపోయినంత క్రితకాలే నేను బాధపడు. ఆయన మా అందరికీ తెలుసు కష్టపడి పైకి వచ్చారు. ఏదైనా ఒక ఇష్యూని టేకప్ చేస్తే దాన్ని విజయాన్ని సాధించేంత వరకు పట్టుదలతో ముందుకు పోతారు. సౌమ్యుడు. నేను 2-3 సందర్భాల్లో గంటల కొద్ది డిస్కషన్లో కూర్చున్నాం. మనకంతా మాట్లాడిస్తాను, ఆయన మాట్లాడు. అది ఒక గొప్పతనం మనిషిలో. అందుకనే ఆయన అనుకున్నది ఒక కంపెనీతో కార్యాచరణ ప్రకారం సాధించుకుంటూ ముందుకు వెళ్తూ పైకి వస్తూ జనార్దన్ గారు చెప్పినట్టు సేవా కార్యక్రమాల్లో కూడా ఉన్నారు కాబట్టి మా జర్నలిస్ట్ కమ్యూనిటీకి ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ వచ్చిన జర్నలిస్ట్ యూనియన్ ద్వారా భవిష్యత్తులో కూడా మీరు చేయించనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా జర్నలిస్టులకు అంతా ఎంతో న్యాయం జరగాలంటే అది ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ద్వారా జరిగితేనే జరిగింది. ఇందులో వ్యక్తిగత స్వార్థాలు కానీ వ్యక్తిగత లావాదేవీలు లేకుండా జర్నలిస్టుల కోసం ఉండే సంఘం ఇది ఒక్కటే కాబట్టి మీరు మా సభ ద్వారా ఏ పని చేసినా జర్నలిస్ట్ కమ్యూనిటీకి మీరు ఆదుకున్నట్లే భావించాలని దాన్ని గుర్తించాలని కోరుతూ నేను ఒకే అంశం ప్రస్తావించదలుచుకున్నా. నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది, మళ్ళీ మనకి తీవ్ర నిరాశ ఎదురైంది. చెప్పేదానికి అవుట్ సైడ్స్ విషయంలో ప్రభుత్వం ఐఎన్పిఆర్ కమిషనర్ గారు వాళ్ళ కార్యాలయ సిబ్బంది చెప్పేదానికి ఆచరణకు అసలు సమన్వయం ఉంటుంది. మనం ఒకటే అడిగాం, మీరు ఎమ్మెల్యేలకి ఎంపీలకి వాళ్ళు గెలవగానే వాళ్ళ పదవిని గౌరవించి రాష్ట్ర కేంద్రాల్లో ఉచితంగా స్థలాలు ఇస్తున్నారు, వాళ్ళకి పెద్ద పెద్ద భవంతులు ఉన్నా కూడా పట్టించుకోట్లా. మాకేమో మా తల్లిదండ్రులు ఇస్తేనో మా అత్తమామలు ఇస్తేనో నా భార్యకో నాకో ఒక చిన్న కూలి గుడిసుంటే అవసరం ఈయనని పెట్టావు. ఈ నిబంధన ఎలా సాధ్యం అని చెప్పి మన సంఘం తరఫున చాలా సూటిగా అడగడం జరిగింది, లెటర్ పెట్టడం జరిగింది. ఆ నిబంధన తొలగిస్తామన్నాడు. అప్లికేషన్ సంతకు వచ్చేదాకా సవరణలు చేస్తా ఉన్నారు. ఇలాంటి అనేక నిబంధనలు సవరణలు చేసి అవుట్ సైడ్స్ ఫైలింగ్ చేస్తా ఉన్న సమాచార శాఖ అధికారులు ప్రభుత్వం నుంచి వచ్చిన హామీ నిన్ను కూడా అమలు కాదా, అది ఒక్కటే బాధాకరం. దాని తర్వాత మనం అడిగితే మళ్ళీ మంత్రివర్గం జరిగింది, దాంట్లో అయినా అమెండ్మెంట్స్ పెట్టి ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో అందరూ అప్లై చేసిన వాళ్ళన్నీ ఎలిజిబిలిటీ లిస్టులు జిల్లాలకు వచ్చినాయి, జిల్లా నుంచి మండలానికి వెళ్తున్నాయి.
ఐఎన్పిఆర్ ఇన్విజిబిలిటీ ఒక లిస్టుని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఈ వచ్చిన లిస్టుని రెవెన్యూ వాళ్ళు తనిఖీలు చేస్తున్నారు, వీళ్ళు అరువు లేవు అనరువు లేవు అని. అయితే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుండేసరికి నిన్న ఈ ఆటలో గత సోమవారం నుంచి ఈ మూడు రోజుల్లో తహసీల్దారులు జిల్లా బదిలీ జరిగినాయి, అందువల్ల లేట్ అయ్యింది. సోమ సుందర్ గారు చెప్తున్నారు తాడేపల్లిలో అయితే ప్రైవేట్ స్థలాలు ఇచ్చే పరిస్థితి లేదు, ప్రభుత్వ స్థలాలు దూరమన్నారంట. ప్రభుత్వ స్థలానికి కూడా డబ్బులు అంచనా వేయాలి, వాటిని ప్రతిపాదన పంపించాలి, ప్రభుత్వం ఆమోదించి చెల్లింపు పరిస్థితి ఒత్తిడి చేస్తుండేసరికి వెయిట్ చేయండి అని ఓరళ్ళ సంకేతాలు ఇచ్చారు పల్లి జిల్లాలకు, కొన్ని జిల్లాలకు తొందరపడద్దు అని. నిన్న క్యాబినెట్లో పెడతారనుకున్నాం, అట్లా క్యాబినెట్ సందర్భంగా సమాచార శాఖ మంత్రి కూడా ఈ విషయాన్ని అసలు ప్రస్తావించి మాట్లాడుకుంటున్నాం. అందువల్ల ఈరోజు మళ్ళీ ఈ కమిషనర్ ద్వారా మరోసారి మనం విజ్ఞప్తి చేయాలని అనుకుంటున్నాం. 3 గంటలకెళ్ళి హౌస్ సైన్స్లో అందరికీ న్యాయం జరిగేందుకు ఇది ప్రాతిపదిక కాదు. ఇవాళ కూడా ఐఎన్ఆర్ మీటింగ్ జరుగుతుంది ఇక్కడ, అగ్నేషన్ కమిటీ మీటింగ్ 11:00 మన విద్యుత్ ఉండే రావడం. ఇందులో కొంతమందికి అగ్నేషన్ మంజూరు చేయబోతున్నారు, నువ్వేమో అప్లికేషన్ ఇచ్చే వెబ్సైట్లో దాన్ని క్లోజ్ చేసావు, దాన్ని ఓపెన్ చేసి పెట్టాలి. అప్లై అగ్నేషన్ వచ్చిన ఎవరైనా అప్లై చేసుకునేందుకు అప్లికేషన్ పెట్టే దాన్ని ఓపెన్ చేసి పెట్టమని అడుగుతున్నాం, దాన్ని పొడిగించమని అడుగుతున్నాం. అలాగే వీళ్ళు అగ్నేషన్ ఇచ్చి దాన్ని చేర్చాలి. ఈ నిబంధనలు సడలించి దీన్ని వేగవంతం చేసేందుకు అధికార యంత్రాంగం సీఎంఓలోనో లేకపోతే మంత్రిత్వ శాఖలోనో సభా శాఖలోనో ప్రత్యేక అధికారులు పెట్టి ఇంతదాకా చేస్తేనే ఈ 15 రోజుల్లో జరగాలి. 15 రోజుల తర్వాత ఎప్పుడు నోటిఫికేషన్ అయిపోయే పరిస్థితి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మనం ఉన్న సమస్యని అలాగే భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని దానికి జనార్దన్ గారు చెప్పినట్టు మేనిఫెస్టోలో మనం చేర్చాల్సిన మేనిఫెస్టోలో మన డిమాండ్ మీద ఒక రిప్రజెంటేషన్ తయారవుతుంది, అన్ని ప్రధాన పార్టీలకు ఇవ్వబోతున్నాం. అందులో బాగా ఈ మేనిఫెస్టోలో ఈ అవుట్ సైడ్స్ ని సమీక్ష చేసి కింద గ్రౌండ్ లెవెల్ నుంచి మనం ఒక ఒత్తిడి తీసుకొచ్చేందుకు వీళ్ళ తరఫున వైజాగ్లోను తిరుపతిలోను విజయవాడలోనూ ఆ సమీప జిల్లాల ముఖ్య నాయకుల సమావేశాలు ఏర్పాటు చేశాం. ఆ రకంగా ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ భవిష్యత్తులో అయినా సరే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఏ రాజకీయ పార్టీ మన ముందుకు వచ్చినా మనం వాళ్ళ గౌరవం మనకేం అక్కర్లా, మనం మాట ఇవ్వండి మాట మీద నిలబడండి. సమాజంలో మనకు గౌరవం ఉంది, జర్నలిస్ట్ అంటే సమాజం గౌరవించాలి, మన వీక్షకులు గౌరవించాలి, మన పాఠకులు గౌరవించాలి, ఆ గౌరవం మనకు ఉంది. అందువల్ల ఆ గౌరవం కోసమే మనం పనిచేస్తున్నాం. రమేష్ గారికి తెలుసు చాలా ఛానల్స్ లో యాక్సిడెంట్ జరిగిందని కంటెంట్ వేసుకుంటారు, వాడి పెట్రోల్ ఖర్చు కూడా అయినా ఆత్మ జర్నలిజం మీద ఒక అభిమానం ప్రేమ ఆ గౌరవం పొందాలి ప్రజల చేత ఒక దీంతో మనం పనిచేస్తున్నాం. దానివల్ల రమేష్ లాంటి కొందరైనా మనల్ని గుర్తించి ఈ కమ్యూనిటీకి సేవ చేసేందుకు ఉపయోగపడేందుకు ముందుకు రావడాన్ని ప్రధానంగా ప్రత్యేకంగా రాష్ట్ర కమిటీ ద్వారా కూడా నేను ధన్యవాదాలు వారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నేను పాల్గొనే అవకాశం ఇచ్చారు. ఈరోజు మన జిల్లా మీ అర్బన్ డైరీతో పాటు మన రాష్ట్ర డైరీని కూడా సోమసుందర్ గారు ఆవిష్కరిస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవుస్తున్నారు. ఆడిటోరియంలో కూర్చున్న సీనియర్ జర్నలిస్టులు చాలామంది కనపడుతున్నారు, వారందరికీ కూడా ముందుగా నేను నమస్కారం తెలియజేస్తూ విజయవాడ అర్బన్ యూనిట్ డైరీకి సహకరించిన పెద్దలు రమేష్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చాలామంది ఏంటంటే హౌస్ సైట్స్ గురించి రాష్ట్రం అంటే ఎదురు చూస్తున్నారు, వాళ్ళు ఇస్తున్న సమాచారం డిపార్ట్మెంట్ ఇస్తున్న సమాచారం ప్రకారం దాదాపు ఒక 10,000 మందికి ఈ ఇళ్ల స్థలాలు ఇస్తాము అనేటట్టుగా దరఖాస్తుదారులందరినీ లబ్ధిదారుల కింద చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దరఖాస్తుదారులందరూ లబ్ధిదారులు కాదు, నేను తాడేపల్లి కూడా ఉన్నది, 4 ఎడిషన్లు ప్రధాన దినపత్రిక ఎడిషన్ సెంటర్ మాది వెస్ట్ గోదావరి ఎడిషన్లో ఉన్న జర్నలిస్టులు కూడా మా ప్రెస్ క్లబ్లో ఉంటారు, 130 మంది ఉన్నారు. ఎలిజిబిలిటీ అక్రిడిటేషన్ అని పెట్టడం వల్ల 130 మందిలో 34 మందికి అక్రిడిటేషన్ ఉందండి, అంటే దాదాపు 100 మందికి
అక్రిడిటేషన్ లేకుండా పోయింది. ఈ 34 మందిలో పిత్రార్జిత వాళ్ళు స్వార్జిత వాళ్ళు గతంలోనే సొంత ఇల్లు ఉన్నవాడు, ప్రభుత్వం ఇచ్చింది కాదు, ప్రభుత్వం ఇవ్వలేదు, సొంత ఇల్లు కలిగి ఉన్నందుకు 17 మందిని తీసేశారు. ఆ 17 మంది అధికారులతో ఈ మధ్య సమావేశం పెట్టారు రెవెన్యూ అధికారులు. ఆ యజమానితో మాట్లాడి మా దగ్గరికి తీసుకురండి, దానికి ప్రభుత్వం డబ్బు చెల్లిస్తుంది, మీరు 40% పెట్టుకుంటారు, ప్రభుత్వం 60% పెట్టుకుంటుంది, మీరే వెతుక్కోండి అని లబ్ధిదారులకు చెప్పారు. ఇది గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి విషయం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే స్థలాలు ఆ 17 మందికి సరిపడగా ఒక్కడికి 3 సెంట్లు అంటే 51 సెంట్లు, మళ్ళీ రోడ్లకి కమ్యూనిటీ సైట్కి ఆ లేఅవుట్ చేయడానికి సరిపడగా ఎకరం పైగా చూస్తే మాకు ఒక 5 కిలోమీటర్ల రేడియస్, మా చిన్నపట్నమే 110,000 జనాభా, కానీ 5 కిలోమీటర్ల రేడియస్లో కాస్త రోడ్ యాక్సెస్ ఉన్న ఏ పొలం కూడా 1 నుంచి 2 కోట్ల లోపల లేదు అసలు. దాంతో ఈ 17 మంది కూడా ఎంతమంది మేము లబ్ధి పొందగలము అనేది డౌట్ పడుతున్నారు. సో ప్రభుత్వ పాలసీలో ఉన్న లోపం, మనం యూనియన్ తరఫున అడ్జస్ట్ గారు చెప్పారు, పాలసీలో ఉన్న లోపం ఏంటంటే అసలు అక్రిడిటేషన్ని వృత్తిపరమైన ఫెసిలిటీ అది, కానీ దాన్ని సంక్షేమ కార్యక్రమాలకు పురిపెట్టడం అనేదే పెద్ద తప్పు. అక్రిడిటేషన్తో నిమిత్తం లేకుండా సీనియారిటీని బట్టి అందరికీ ఇవ్వాలని చెప్పి యూనియన్ కోరింది, దాన్ని ప్రభుత్వం పట్టించుకోవాలి. సరే అక్రిడిటేషన్ అని పెట్టారు, పెట్టిన తర్వాత కూడా పూర్వం ఎక్కడో ఇల్లు మీకు మీ తండ్రి గారు ఇచ్చారు లేకపోతే మీరు సంపాదించుకున్నారు అంటే 47 జర్నలిజం చేసిన తర్వాత ఓ జర్నలిస్ట్ చిన్న ఇల్లు కూడా కట్టుకోలేడా, చిన్నదో పెద్దదో, ఇది క్రైటీరియాగా పెట్టడం తప్పు అని చెప్పి చెప్పారు. దాన్ని తొలగిస్తామని మంత్రులు కూడా హామీ ఇచ్చారు, కానీ దాన్ని తొలగిస్తాం. ఇప్పుడు ఏంటంటే మీరే స్థలాలను వెతుక్కోండి అనే కడికి వచ్చాం. సో వాళ్ళ చిత్తశుద్ధి ఏంటి అనేది మేము మొట్టమొదటిసారి ఈయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి నెలలోనే యూనియన్ తరఫున వెళ్ళినప్పుడు ఆయన 2 హామీలు ప్రస్తావించాడు ముఖ్యమంత్రి గారు. ఏమన్నారంటే అన్న గత ఇవన్నీ వదిలిపెట్టేయండి, నేను ప్రతి ఒక్క జర్నలిస్ట్కి స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తానన్నాడు మొదటిది. రెండోది వయోధిక పాత్రికేయులు సీనియర్లు అయినటువంటి అంటే వయోవృద్ధులైన పాత్రికేయులకి పెన్షన్ ఇస్తానని చెప్పి చెప్పారు. పెన్షన్ అనే మాట ఇక్కడ మాట రానే రావట్లేదు. 17 రాష్ట్రాల్లో ఇస్తున్న పెన్షన్ ఆంధ్రప్రదేశ్లో ఎందుకెవరు ఇస్తానని ఆయనే అన్నారు కదా, ఈ రెండు అయితే నేను చేస్తానన్నాడు. పెన్షన్ లేదు, ఈ ఇళ్ల స్థలాలు కూడా దాన్ని ఏదో తూకు మంత్రి కింద చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఏమైనప్పటికీ ఏపీడబ్ల్యూజే అన్ని రాజకీయ పార్టీలకి జర్నలిస్టుల సమస్యల మీద వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి ఇమ్మీడియట్ గా మొదటి సంవత్సరమే ఎలక్షన్ వచ్చే ముందు ఆఖరి 5వ సంవత్సరంలో దీని గురించి చర్చించడం ఏంటండి, అసలు ఎంత అన్యాయం, అది గౌరవం లేదా జర్నలిస్ట్ అంటే. అంచేత అన్ని రాజకీయ పార్టీలకి వాళ్ళ మేనిఫెస్టోలో జర్నలిస్టుల సమస్యలు చేర్చమని కోరుతూ రాబోయే నెల రోజుల్లోనే ఏపీడబ్ల్యూజీ ఒక కార్యాచరణ చేపడుతుందని అధ్యక్షులు చెప్పారు. దానికి మీరు కూడా అండదండలుగా ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేటట్టు పార్టిసిపేట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ రమేష్ గారు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, శాటిలైట్ ఛానళ్ళు రాయల్ లైసెన్స్ ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వం వాళ్ళ ఆ ఛానళ్ళలో పనిచేసే వాళ్ళకి మాత్రమే అక్రిడిటేషన్ ఇచ్చారు. రాయల్ లైసెన్స్ లేకుండా మీరు కేబుల్ వ్యవస్థ ఇచ్చారు కాబట్టి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక కేబుల్, దానికి ఒక స్టూడియో, ఒక ఇద్దరు కెమెరా పర్సన్లు, రిపోర్టర్లు ఒక ఇద్దరు ప్రతి చోట, నేను అక్రాస్ ది స్టేట్ ఉమ్మడి రాష్ట్రంలో తిరిగాను, ఇక్కడ తిరిగాను, 26 జిల్లాలు తిరిగాను, ప్రతి నియోజకవర్గంలో సొంత కేబుల్ వ్యవస్థ ఉందండి. వాళ్ళకి 50,000 లక్ష వ్యూయర్షిప్ ఉంది, కనెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి స్టూడియో ఉండి బుల్టెన్స్ ఉన్నా సరే రిపోర్టర్లు ఉన్నా సరే వాళ్ళకి అక్రిడిటేషన్ ఇవ్వలేదండి. ఎట్లా ఇవ్వలేదు, ఇది ఎంత అన్యాయం అండి. ఇది అసలు రాష్ట్ర స్థాయిలోనే ఈ కేబుల్ వ్యవస్థలు వార్తలు నడిపే కేబుళ్ళు వాళ్ళందరూ కలిసి దీని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మేము చేసేదానికి మీ వంతు కూడా మీ వైపు నుంచి కూడా ఒక లెటరు ఆ రిప్రజెంటేషన్ ఏదో ఒకటి వీళ్ళు స్టూడియో ఉండి
కెమెరా పర్సన్ల నుండి రిపోర్టర్ నుండి బుల్టెన్స్ ఉన్నవాడికి అక్రెడిటేషన్ తప్పనిసరిగా ఇచ్చేటట్టు చేయకపోతే మా వెస్ట్ గోదావరిలోనే అలాంటి ఒక 6 ఛానల్ ఉంటే ఒక్కళ్ళకే ట్రయల్ లైసెన్స్ ఉంది, మిగిలిన వాడికి ఎవరికి లేదు, వాళ్ళకి అక్రెడిటేషన్ లేదు. వీళ్ళు అప్లోడింగ్ అప్లికింగ్ చేయడం కూడా ఆ లైసెన్స్ ఉన్న వాళ్ళ ద్వారా చేస్తారు. వాళ్ళకు ముగ్గురికి ఇస్తారు కానీ వీళ్ళకి ఎవరికి ఇవ్వరు కదండి. ఇది ప్రాబ్లం. దీన్ని మీరు మేము కలిసి కొంచెం నెక్స్ట్ ఇయర్కైనా చేసుకుంటే జర్నలిస్టులకు ఒక గుర్తింపు గౌరవం వస్తుంది అనేది మా విశ్వాసం. సో దానికి కూడా మనం కలిసి పనిచేద్దాం సార్. మీరు కూడా కొంచెం దానికి దృష్టిలో పెట్టుకోండి. ఈ డైరీ గురించి అందరూ చెప్పారు. ఒకప్పుడు డైరీ అనేది ఉత్తరాలు అనేవి మన జీవితంలో మన సంస్కృతిలో భాగం. జర్నలిస్టులకు అయితే డైరీ లేని జర్నలిస్ట్ ఉండేవారు కదా, భుజానికి ఒక సంచి, సంచిలో ఒక డైరీ, ఎన్ని అపాయింట్మెంట్లు ఉన్నాయి, ఆ రోజు అసైన్మెంట్లు ఉన్నాయి, ఇవన్నీ రాసుకునే ఒక వ్యవస్థ నడిచింది ఉత్తరాలు. ఇంకా మీకు లిటరేచర్లో కూడా గత 50 ఏళ్ళు 100 ఏళ్ళు చూసుకుంటే లేఖ సాహిత్యము డైరీ సాహిత్యం కూడా ఇంతకుముందు బాబు గారు ప్రస్తావించినట్టు అనేక మంది పెద్దలు డైరీల ద్వారా లేఖల ద్వారా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేయటం అనేది మనం సాహిత్యంలో చూసాం. ఈ మధ్యకాలంలో కమ్యూనికేషన్ పరికరాలు మారిపోవడం వల్ల మనం ఆ డైరీ వైపు ఎక్కువ వెళ్ళటం లేదు. కానీ జర్నలిస్ట్ మాత్రం తన జీవితంలో డైరీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి జర్నలిస్టు తను ఏ వార్తలు రాశాడు, ఎన్ని పబ్లిష్ అయ్యి, ఫాలో పే చేయాలి, నోట్స్ ఏమిటి, ఇప్పటికీ అన్ని రాసుకోవడానికి డైరీ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి యూనియన్ మొదటి నుంచి కూడా రాష్ట్ర యూనియన్ కానీ ఇలాంటి కొంచెం స్తోమత ఉన్న యూనియన్లు, అర్బన్ యూనియన్ లాంటివి, వాళ్ళు డైరీ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా తీసుకొస్తున్నారు. ఆ ఏపీడబ్ల్యూజే డైరీలో అయితే యూనియన్ చరిత్ర ఉంటుంది, అనుబంధ సంఘాల జాబితాలు ఉంటాయి, ప్రెస్ క్లబ్ల అడ్రస్లు ఉంటాయి, అదనంగా జీవోలు, తర్వాత జాతీయ స్థాయిలో ప్రెస్ కౌన్సిల్ కంప్లైంట్లు చేయాలంటే ఎట్లాగా, రకరకాల కమిషన్లు ఏమేమి ఉన్నాయి, వాటన్నిటికి సంబంధించిన డేటా కూడా మన డైరీలో ఉండటం వల్ల చాలామందికి, నా దగ్గర చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు కూడా తీసుకునేవారు మీ డైరీలో ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పి. అటువంటి గుర్తింపు మన డైరీలకు ఉంది. మరి ఇప్పుడు ఏపీడబ్ల్యూజే, విజయవాడ అర్బన్ యూనిట్, ఈ రెండు డైరీలని ఈరోజు ఆవిష్కరించడం అనేది అభినందనీయం. మరొకసారి రమేష్ గారికి, వారి సహకారానికి నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం చేస్తాను.